వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎవరైతే ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమైతే మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. నవంబర్ 16 నుంచి ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ని మనం ఏ విధంగా చదువుకోవాలి, అసలు ఇంగ్లీష్లో మార్కులు అనేవి మనం రావాలంటే ఏ టాపిక్ చదువుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది విద్యార్థులు అయితే అర్థమెటిక్ రీజనింగ్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు, కానీ ఇంగ్లీష్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు, ఏదో ఒక బిట్టు పెట్టి వచ్చులే అనేటువంటి ధీమాలో ఉంటారు. కానీ ఇప్పటి నుంచి అయితే ఎస్ఎస్సి జీడీలో నెగిటివ్ విధానం అయితే తీసుకొచ్చారు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ఇంగ్లీష్ నుంచి మినిమం 15 మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళైతే తప్పనిసరిగా సేఫ్ జోన్లో ఉన్నట్లు, మినిమం మీరు 60 నుంచి 65 మార్క్స్ గెయిన్ చేసుకుంటేనే జాబ్ అనేది వస్తుంది అని విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఎస్ఎస్సి జీడీలో ఇంగ్లీష్ని మీరైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది మాకు గ్రామర్ అనేది రాదు, అందువలన మేము ఇంగ్లీష్ని పెద్దగా చదువుకోలేకపోతున్నామనే చాలామంది నా దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం నేను కొన్ని ట్రిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్లో 25కి 15 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చండి. దానికోసం మనం సింపుల్గా కొన్ని ట్రిక్స్ అయితే చెప్పుకుందాము. వితౌట్ గ్రామర్, నీకు ఎటువంటి గ్రామరు రావాల్సిన అవసరం లేదు, గ్రామర్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ని మీరు చదవడము వస్తే సరిపోతుంది, కొన్ని స్పెల్లింగ్స్ని నేర్చుకొని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే మనకి సిలబస్లో వొకాబులరీ నుంచి 10 మార్కులకి ఇస్తున్నారు, క్లోర్ టెస్ట్ నుంచి 15 మార్కులకి 5 మార్కులకి ఇస్తున్నారండి, సారీ ఇది ఇక్కడ 5 మార్క్స్. ఓవరాల్గా 15 మార్కులకి అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ వొకాబులరీలో యాంటోనమ్స్ అండి, యాంటోనమ్స్ అనేవి రెండు ఇస్తున్నారు 2 మార్కులు, అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ సినోనమ్స్ చదువుకుంటే 2 ఇస్తున్నాడు 2 మార్క్స్కి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 2 ఇస్తున్నాడు 2 మార్క్స్ ఉంటుంది. ఈడియమ్స్ 2 ఇస్తున్నారు 2 మార్క్స్ ఉంటుంది. స్పెల్లింగ్స్ 2 ఇస్తున్నారు 2 మార్క్స్ ఉంటుంది. సో ఈ 5 టాపిక్స్ నుంచి మనకి 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇవి మనం గ్రామర్ రూల్స్ రాకపోయినా కొద్దిగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వలన కొన్ని ఇంపార్టెంట్ యాంటనమ్స్ అయితేనేమి, సినోనమ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ పేపర్లన్నీ కూడా మనం చూస్తే ఎస్ఎస్సి జీడీలో చాలా మటుకు ప్రీవియస్ బిట్లు మాత్రమే అడుగుతున్నారండి. సో అవి మనము చేయగలిగితే మంచి స్కోరింగ్ అయితే తెచ్చుకోవచ్చు. యాంటనమ్స్, సినోనమ్స్ అంటే మనకి సేమ్ మీనింగ్స్ అన్నమాట, నానార్థాలు అంటాము. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే మనకి ఒక సెంటెన్స్కి ఒక పదంలో చెప్పగలిగే దాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం. ఆల్రెడీ ఈ టాపిక్ పైన మనం వీడియో అయితే చేయడం జరిగింది. ఈడియమ్స్ అంటే మనకి సో జాతీయ వాక్యాలు, స్పెల్లింగ్స్ అంటే స్పెల్లింగ్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెల్లింగ్స్ కూడా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. కాబట్టి ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 టాపిక్స్ని చదువుకోవడం వలన 10 మార్కులు అయితే వస్తాయి. మినిమం మీరైతే ఇందులో ఒక 10కి అవుట్ ఆఫ్ 7 కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయండి, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం చదువుకుంటే సరిపోతుందండి దీనికైతే. అయితే క్లోజ్ టెస్ట్ని మనం 5 మార్క్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్లో కొన్ని డ్యాష్లు ఇవ్వడం జరుగుతుంది, 5 డ్యాష్లు ఇచ్చి ఆ 5 డ్యాష్లు మనం నింపమని అడుగుతారండి, అది క్లోజింగ్ టెస్ట్. సో అది కూడా మనం చెప్పుకుందాము. మోడల్ పేపర్ బిట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ని చేయడం వలనే మనం ఇంగ్లీష్లో స్కోరింగ్ అనేది తెచ్చుకోవచ్చు. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్ బిట్స్ అండి. మ్యాక్సిమం ఎస్ఎస్సి జీడీలో ప్రీవియస్ పేపర్ బిట్స్ అనేవి తరచుగా రావడం జరుగుతుంది. ఇదివరకు అడిగిన ప్రశ్నలే మరలా అడుగుతున్నారు. కాబట్టి మనం ఈ ప్రీవియస్ పేపర్ బిట్స్ పైన కూడా ఫోకస్ చేద్దాం, దానిపైన వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది.
సో కీప్ ఆన్ ప్రాక్టీస్ అండి. సో ఇంగ్లీష్ మనం స్కోరింగ్ రావాలంటే కీప్ ఆన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డైలీ టెస్ట్లు అనేవి ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజుకు ఒక పేపర్ చేయండి, రోజుకొక ఇంగ్లీష్ పేపర్ని చేయండి, అందువలన మీకు స్కోరింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు నుంచి మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రతిరోజు కూడా డైలీ వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ వీడియోస్ అనేవి అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. సో విద్యార్థులు ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేకపోతున్నారో, ఎవరైతే ఇంగ్లీషులో కొద్దిగా వెనుకబడి ఉన్నారో, వాళ్ళని నేను ఎంతో కొంత మార్కులు వచ్చే విధంగా, వాళ్ళకి ఎస్ఎస్సి జీడీలో ఇంగ్లీష్ మార్కులు తెప్పించే విధంగా నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని మీరు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ స్నేహితులకు తెలియజేయండి. సో ఎటువంటి గ్రామర్ రావాల్సిన అవసరం లేదు, 15 మార్కులు అయితే మనం తెచ్చుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, గుడ్ బై.